హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు. ఈరోజు నేను చేయబోతున్నాను మామిడికాయ పచ్చికారం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అయితే ఫస్ట్ నేను ఏం చేశానంటే పల్లీలు వేయించేశాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేయించాను, పక్కకు పెట్టేస్తున్నా. దీన్ని కొంచెం పొట్టు తీసుకోవాలి, అందుకే దీన్ని విడిగా వేయించాను. కొద్దిగా 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. పచ్చిమిర్చి 50 గ్రాములు పైనే పచ్చిమిర్చి చక్క ఇది వేయిస్తూ ఉండండి. పల్లీలు ఒలవటానికి టిప్, పల్లీలు ఉత్తనే క్లాత్లో వేసుకున్నామా, దాన్ని ఇట్లా ఇట్లా అంటే కింద ఏదైనా హార్డ్ సర్ఫేస్ తీసుకుంటే దాన్ని ఇట్లా ఇట్లా అనండి. జస్ట్ ఇంకోండి, 1 నిమిషంలో అక్కడ ఇక్కడ పడకుండా ఇట్లా అయిపోయినాయి. దీనిలోంచి పల్లీలు ఏరి ఇందులో వేసుకోవటమే అయిపోయింది. పచ్చిమిరపకాయలు ఆల్మోస్ట్ వేగిపోయినాయి. అట్లా పచ్చిపచ్చిగానే వేయగలండి, మొత్తం వేగొద్దు పచ్చిమిర్చి. ఇట్లా చిన్న చిన్న చిట్కాలు బాగుంటాయి. అయిపోయింది, పొట్టు ఇల్లంతా పడకుండా ఇక్కడ భద్రంగా ఉంది. అండ్ 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను. ఆ పొట్టు కోసం మాత్రమే పల్లీలు ముందు వేయించాను, లేకపోతే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. సిమ్ కంప్లీట్గా కొద్దిగా 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, పెద్ద రెబ్బలు. ఇవి 4 ఏంటంటే కచ్చపచ్చగా రోట్లో ఉన్న దంచవచ్చు, మిక్సీలోనే వేయచ్చు, కానీ మెత్తగా పేస్ట్ చేయకండి, కచ్చపచ్చగా దంచండి. తీసేస్తున్నా, ఇవి కూడా మిక్సీ గిన్నెలోకే షిఫ్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు 2-3 టీ స్పూన్స్ వేసుకోండి మంచిగా సరిపోను ఆయిల్. కాగింద ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూను, పచ్చిశనగపప్పు, మినప్పప్పు 1/1 టీ స్పూను, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ. ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఉప్పు 1.5 టీ స్పూను, 1 టీ స్పూన్ ఇప్పుడు వేస్తున్నాను, వెరీ లిటిల్ పసుపు 1/8 టీ స్పూన్. ఎక్కువ పసుపు పట్టదు ఇందులో, 1/2 టీ స్పూన్ కూడా పట్టదు. సిమ్ చేసి వంకాయ మెత్త పట్టడానికి మూత పెట్టేస్తున్నా. ఈలోపు ఏం చేద్దామంటే, ఇది అయితే రోట్లో వేసి దంచండి, లేకపోతే పల్స్లో మిక్సీ తిప్పండి. 4-5 నిమిషాల నుంచి మంచిగా వంకాయ ఉడుకుతుంది. వంకాయని కొంచెం మెత్తగా ఇట్లా ఉడకనిచ్చినాక ఇదిగోండి మన రోట్లోనే నూరినాం, చాలా మంచిగా వచ్చింది. ఇట్లా రావాలి, ఈ కచ్చపచ్చగా రావాలి, అప్పుడే టేస్ట్. ఇప్పుడు మామిడికాయ వేసేయండి, మీరు ఎంత తింటారో అంత. నా దగ్గర ఒక పెద్ద మామిడికాయ ఉంది, వేసేసిన చాలా పుల్లగా. మామిడికాయ వేసిన తర్వాత ఇదిగోండి ఇంకొక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసిన, ఇంకో 1/2 కూడా పడుతుంది, 2 టీ స్పూన్స్ ఉప్పు టోటల్ సరిపోను ఉప్పు. కర్రీస్ని ఇట్లాగా మనం ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటే వెళ్తే బలికి ఎక్కువస్తుందండి, కొత్త పనులు చాలా చేయొచ్చు అనే నమ్మకం కూడా వస్తుంది మన మీద మనకి. వంకాయలు 4-5 నిమిషాలు అయితే, మామిడికాయలు కూడా అంతే 4-5 నిమిషాలు. ఈ 2 కలిపి మెత్తగా కావాలి మనకి. మామిడికాయను మెత్తగా ఉడకనిద్దాం. ఇక్కడ మామిడికాయ ఎంత ఉడికిందో చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇదేంటంటే ఇది నాకు కొంచెం గుజ్జులాగా కావాలి, కొంచెం హాట్ వాటరు 1 కప్పు, టీ కప్ అంత హాట్ వాటరే పోయండి, వేరేది వద్దు. క్లియర్గా తెలుస్తుంది కదా నేను ఎన్ని పోసాను. మనం వేసుకున్న కర్రీలో సగానికి పోసాం. ఇలా పోసిన తర్వాత ఇదిగోండి మనం నూరుకొచ్చిన పచ్చిమిరపకాయ తొక్కు వేసేసి కొంచెం మెంతి పొడి 1 టీ స్పూన్ ఇది కూడా వేసి, సో అన్నీ కలిసేట్టు, ఇవన్నీ మెత్తగా అయ్యేట్టు రుబ్బడు. మొత్తం ఉడికిపోయింది కాబట్టి కట్ అయ్యచ్చు కూడా, మరీ మెత్తగా పేస్ట్ లాగా కాదు. టేస్ట్ గుర్తొస్తేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఉల్లిపాయ, ఇప్పుడు ఉల్లిగడ్డ 1 మీడియం సైజ్ ఉల్లిపాయ మొత్తం, కొత్తిమీర కలిపాయి. దీనిలోనే పుల్లలో చల్లటి నీళ్ళు పోస్తే పచ్చి పులుసు అవుతుంది, మామిడికాయ పచ్చి పులుసు అవుతుంది. కానీ ఇలా తింటే కర్రీ లెక్కన చాలా బాగుంది, పచ్చడి లెక్క, కర్రీ లెక్క, అదిరిపోయింది అసలు. ఈ వేడి ఇలా ఉండగానే ఇందులో కొంచెం షుగర్ వేయండి, బెల్లం ఉంటే మరీ మంచిది. ఇది బెల్లం పొడి, ఇది ఎంత వేసినా కానీ స్వీట్నెస్ రాదండి, అందుకే ఎంత వేస్తున్నా. మీరు ఇంట్లో మామూలు ఆర్గానిక్ బెల్లం, కోరిన బెల్లం అయినా అంతే. దీనివల్ల మనకి తీపి ఎక్కడ తగలదు, కానీ ఆ పుల్పు అనే ఫ్లేవర్ని ఇది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. ఇదండి, బాగుందా చూడటానికి, తింటానికి కూడా చాలా 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 బాగుంటుంది.